Hi friends, welcome back to our channel. So, in this video, we are going to talk about the refrigerator. We are going to talk about the refrigerator. So, if you want to talk about the refrigerator, you will be able to talk about this video. If you want to talk about the refrigerator, you will be able to talk about the refrigerator. అందరికి వీడైతే యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీరు ఫ్రిడ్జ్ కొనాలి అనుకుంటే మీరైతే నష్టపోరు. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఫ్రిడ్జ్ కొనాలి అనుకుంటే ఏమేమి చూసుకోవాలి, ఏ కంప్రెసర్ తీసుకోవాలి, ఏ ఎంత స్పేస్ ఉన్న తీసుకోవాలి, డబుల్ డోర్ తీసుకోవాలా, సింగిల్ డోర్ తీసుకోవాలా అని అయితే చూస్తూ ఉంటారు. మా ఇంట్లో మా ఇంటి పక్కన వాళ్ళు అయితే డబుల్ డోర్ తీసుకున్నారు, మేము కూడా డబుల్ డోరే తీసుకుంటాం అని అయితే అనుకుంటూ ఉంటారు. అలా కాదు, మీకు ఏది కావాలో మీరు అదే తీసుకోవాలి. ఎక్కువ పెద్ద తీసుకున్నా మీరు సాటిస్ఫై అవ్వలేరు, చిన్నది తీసుకున్నా మీరైతే నష్టపోతారు ఫ్రెండ్స్. ఇదైతే మైండ్లో పెట్టుకోండి. సో నేను ఈ వీడియో చూడండి, మీకు ఎంత కొంత అయితే యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేసి మీకు టైప్స్ చూద్దాం ఫ్రెండ్స్ మెయిన్గా మనకు. సో టైప్స్ వచ్చేసి మీకు మినీ ఫ్రిడ్జ్ అయితే ఉంది. ఇది వచ్చేసి మీకు డబుల్ డోర్లో హాఫ్ కట్ చేస్తే అంటే ఫ్రీజర్ వరకే తీసేస్తే ఫ్రిడ్జ్ అయితే ఇది మినీ ఫ్రిడ్జ్. ఇది ఒక పర్సన్ కానీ లేదా షాప్స్లో కూలింగ్ వాటర్ తాగాలనుకుంటూ ఉంటారు కదా చాలామంది, వాళ్ళకైతే మీకు ఇదైతే యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ డోర్, ఇది అందరు ఇళ్ళల్లో ఉంటుంది చాలామందికి అయితే తెలుసు. నెక్స్ట్ డబుల్ డోర్, ఇది కూడా చాలామందికి అయితే తెలుసు. నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ డోర్, ఇది కొంతమందికే తెలుసు, అందరికైతే తెలియదు. సో త్రిబుల్ డోర్ గురించి మాట్లాడదాం, డబుల్ డోర్ గురించి మాట్లాడదాం, సింగిల్ డోర్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి సైడ్ బై సైడ్ డోర్ ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ మినీ ఫ్రిడ్జ్ అయితే తీసేసాం, నేను చెప్పాను కదా ఒకరికి లేదా షాప్లో ఎవరన్నా పెట్టుకొని కూలింగ్ వాటర్ తాగాలంటే వాళ్ళకైతే పనికొస్తుంది. నెక్స్ట్ సింగిల్ డోర్ విషయానికి వద్దాం, దీంట్లో కెపాసిటీ ఎంత, ఎవరైతే తీసుకోవాలి అయితే డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు సింగిల్ డోర్ అనుకోండి, ఒక 5 మెంబర్స్ బిలో ఉంటే సింగిల్ డోర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో దీంట్లో లీటర్స్ వచ్చేసి 100 నుంచి 120 లీటర్స్ వరకు అయితే ఉంటుంది. డబుల్ డోర్ వచ్చేసి మీకు 250 నుంచి 500 దాకా అయితే డబుల్ డోర్లో మీకు లభిస్తుంది. సో దీంట్లోనే మీకు త్రిబుల్ డోర్ కూడా వస్తుంది. త్రిబుల్ డోర్కి డబుల్ డోర్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు డబుల్ డోర్లో ఫ్రిజరు ఫ్రిడ్జ్ ఉంటుంది, అంటే డీ ఫ్రిడ్జ్ అంటారు మీ భాషలో. నెక్స్ట్ కింద వచ్చేసి నార్మల్ ఫ్రిడ్జ్. త్రిబుల్ డోర్లో ఏం జరుగుతుందంటే ఫ్రీజర్ అనేది అట్నే ఉంటుంది, అంటే డీ ఫ్రిడ్జ్ అనేది అట్నే ఉంటుంది. ఫ్రిడ్జ్లో మీకు 2 కేటగిరీస్ అయితే ఉంటాయి. సో మధ్యలో ఒక కంపార్ట్మెంటు, కింద ఒక కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది. సో కింద కంపార్ట్మెంట్లో మీరు అయితే వెజిటేబుల్స్ ఒకటే పెట్టుకోవాలి, ఇంకేం పెట్టుకోలేరు. వెజిటేబుల్స్కి ఒక్కటే తనీగా, ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరన్నా నాన్ వెజ్ మిడిల్లో పెడతా ఉంటారు, నాన్ వెజ్ పెట్టేసి ఐటికి ఇటుకి సపరేట్గా పెట్టాలి, అంటే వెజ్ ఒక సైడ్ నాన్ వెజ్ ఒక సైడ్ పెట్టుకోవాలనుకుంటారు అనుకోండి, వాళ్ళకైతే త్రిబుల్ డోర్ అయితే బాగా పనికొస్తుంది. లాస్ట్లో మీరు వెజ్ అనేది పెట్టుకోవచ్చు, మధ్యలో నాన్ వెజ్ పెట్టుకున్నా స్మెల్ అయితే ఆ వెజ్ కాడికైతే పోకుండా. సో వెజిటేబుల్స్ వరకే మీకు ఒక కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇది త్రిబుల్ డోర్ విషయానికి వస్తే నెక్స్ట్ వచ్చేసి సైడ్ బై సైడ్, ఇది బీరువా ఉన్నట్టు ఉంటుంది చెప్పాలంటే. సో ఇది పెద్ద ఫ్రిడ్జే, మీకు కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి 10 మెంబర్స్ ఉన్నా తీసుకోవచ్చు, ఎక్కువ ఉన్నా తీసుకోవచ్చు, వాళ్ళకైతే బాగుంటుంది. సో మేము 5 మెంబర్స్ ఏమన్నా మేము కూడా డబుల్ డోర్ తీసుకుంటాం అంటే తీసుకోవచ్చు, బడ్జెట్ని బట్టి. మీ చేతిలో డబ్బు ఉంటే ఏమన్నా చేయొచ్చు ఫ్రెండ్స్. డబ్బు ఉంటే సైడ్ బై సైడ్ మీరు 5 మెంబర్స్ ఉన్నా తీసుకోవచ్చు, ఒకరున్నా తీసుకోవచ్చు, ఇద్దరున్నా తీసుకోవచ్చు. లేదు మేము సింగిల్ డోర్ మాకు వద్దనుకుంటే డబుల్ డోర్ కూడా తీసుకోవచ్చు. ఇది ఎంత ఎలా డిసైడ్ చేసుకోవాలి అంటే, సో సింపుల్గా మీకు ఇప్పుడు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వాడుతున్నారనుకోండి, అది సరిపోవట్లేదు మాకు అప్గ్రేడ్ చేయాలి అనుకుంటాం మేము అనుకుంటే డబుల్ డోర్కి వెళ్ళండి. లేదు మాకు సరిపోతుంది, ఇది రిపేర్ వచ్చింది, చాలా రోజుల నుంచి వాడుతున్నాం, దీన్ని కరెంట్ బిల్ ఎక్కువ చేస్తుంది, అలా ఎవరన్నా అనుకుంటా ఉంటే మీకు ఇప్పుడు సింగిల్ డోర్ సరిపోతుంది అనుకోండి, మళ్ళీ సింగిల్ డోరే తీసుకోండి. మళ్ళీ మీకు సరిపోకపోతేనే డబుల్ డోర్కి వెళ్ళండి. సో అంతేగాని మాకు సరిపోకపోయినా మేము డబుల్ డోర్ తీసుకున్నాం అంటే తీసుకోవచ్చు, డబ్బును బట్టే తీసుకోవచ్చు, ఎవరో తీసుకున్నారైతే తీసుకోవలేదు. సో మీకు దీంట్లో సరిపోతుంది, మేము దీంట్లో వాడుకోగలుగుతాం అనుకుంటే సింగిల్ డోర్కి వెళ్ళండి. లేదు మాకు సరిపోవట్లేదు, మాకు కొంచెం పెద్ద ఫ్రిడ్జ్ కావాలి అనుకుంటే డబుల్ డోర్కి వెళ్ళండి, లీటర్స్ పెంచుకుంటా వెళ్ళండి. సో ఇదే మన స్పేస్ని బట్టి అండ్ ఏదైతే మనం డబ్బు పెడుతున్నామో దానికి వాల్యూ ఫర్ మనీ కావాలి కాబట్టి సో తీసుకోవాలి. సో సింగిల్ డోర్స్ మీకు తక్కువలో వస్తాయి, 20,000 లోపలే మీకు సింగిల్ డోర్ అయితే వస్తుంది, 20,000 పైన డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే వస్తుంది. సో బడ్జెట్ మైండ్లో పెట్టుకోండి అండ్ మీ స్పేస్ని చూసుకోవాలి. స్పేస్ అంటే లోపల పెట్టే స్పేస్, బయట పెట్టే స్పేస్ని కూడా చూసుకోవాలనుకోండి.
సో మాకు ఇప్పుడు సెల్ఫ్స్ అయితే డిజైన్ చేసి పెట్టుకో అంటారు కొంతమంది, సింగిల్ డోర్ వరకే సెల్ఫ్స్ అయితే డిజైన్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళు ఇంకేం చేయలేరు, మీకు సరిపోతుంది కాబట్టి సింగిల్ డోర్ మీరు ముందే ఊహించి సింగిల్ డోర్ మాకు సరిపోతుంది అనేసి మీకు కంపార్ట్మెంట్ సింగిల్ డోర్ అయితే చూసుకున్నారు. సో కొంచెం పెద్ద హాలు ఒకరు బెటర్గా, మాకు స్థలం ఉంది, కిచెన్లో బాగుంది, లేదా మేము ఇంకెక్కడన్నా పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు డబుల్ డోర్కి వెళ్ళచ్చు. ఈ డిసైడ్ వచ్చేసి మీరే తీసుకోవాలి, సింగిల్ డోర్ తీసుకోవాలా డబుల్ డోర్ తీసుకోవాలా మాకు సరిపోతుందా లేదా అని అయితే మీరే ఆలోచించుకోవాలి. మనం నేను చెప్పేది ఏముండదు, మీ స్పేస్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరైతే చూస్ చేసుకోండి. సో ఇది చెప్పాల్సింది వచ్చి స్పేస్ విషయానికి వస్తే, లేటర్స్ కూడా చెప్పా, ఒక్కరువా మీరు డబుల్ డోర్ అయినా సింగిల్ డోర్ అయినా ఏదైతే బాగానే ఉంటుంది. సో లేటర్స్ అనేది అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు ఫ్రెండ్స్. సో ఒకరువా మనీని బట్టి మీ లేటర్స్ అయితే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు 220 లీటర్స్ ఉందనుకోండి, ఆ బడ్జెట్ని బట్టి, మీ వేరియేషన్ బట్టి, బడ్జెట్ని బట్టి పెట్టగలుగుతున్నాం అనుకుంటే హైయెస్ట్ లీటర్స్ ఉన్న సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకోండి. సో డబుల్ డోర్లో కూడా ఒకరు బడ్జెట్ ఉందనుకుంటే హైయెస్ట్ లీటర్స్ ఉన్న ఫ్రిడ్జ్ని అయితే తీసుకోండి. అండ్ మీరు పెట్టే స్థలాన్ని కూడా చూసుకోవాలి, దాన్ని బట్టి మీరు లీటర్స్ పెంచుకోండి. లీటర్స్ పెరిగితే మీకు సైజెస్ అయితే ఒకరు పెరుగుతాయి, అంత అయితే పెరగ కొంచెం పెరుగుతాయి, దాన్ని బట్టి కూడా మీరు చూస్ చేసుకొని ఫ్రిడ్జెస్ సైజు, మీ స్పేస్ని అండ్ మీ బడ్జెట్ని మైండ్లో పెట్టుకొని ఇదైతే సింగిల్ డోరా డబుల్ డోరా సైడ్ బై సైడ్ డోరా లేదా ఇంకేదన్నా ట్రిపుల్ డోరా మీరైతే చూస్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఫ్రిడ్జెస్ సెలెక్షన్ అయితే ఇది. నెక్స్ట్ టెక్నాలజీ విషయానికి వద్దాం, కంప్రెసరు ఇంకా చాలా మ్యాటర్స్ అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ విషయానికి వస్తే టెక్నాలజీ, మీకు సింగిల్ డోర్లో వచ్చి డైరెక్ట్ కూల్ టెక్నాలజీ అయితే ఉంటుంది, డబుల్ డోర్లో వచ్చి ఫాస్ట్ ఫ్రీ టెక్నాలజీ ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఏందని అడిగితే, మీకు డైరెక్ట్ కూల్లో వచ్చి ఐస్ గేట్లు కడతా ఉంటాయి కదా, సో అవి అయితే మీకు డబుల్ డోర్లో ఉండవు, సింగిల్ డోర్లో ఉంటుంది. అంటే మీకు కంట్రోల్ చేయలేదు, సో టెంపరేచర్ని సింగిల్ డోర్లో కంట్రోల్ చేయలేదు, అందుకే మీకు డ్రీ ఫ్రిడ్జ్ అనేది గడ్డలు కడతా ఉంటాయి. దాన్ని ఒక బటన్ ప్రెస్ చేసి ఆ గడ్డలను మళ్ళీ కరిగించుకుంటూ ఉండాలి, మాన్యువల్గా జరుగుతూ ఉంటుంది మన చేతుల్లో పని. డబుల్ డోర్కి వచ్చేకాడికి దీంట్లో ఫ్యాన్స్ అయితే ఉంటాయి, ఆ కూలింగ్ని, సో ఇప్పుడు మన రూమ్ని ఏసీ ఎలా కూల్ చేస్తుందో డబుల్ డోర్లో ఆ కూలింగ్ని మనకు ఫ్రిడ్జ్లోకి, ఫ్రీజర్లోకి అండ్ మూడు డోర్లు ఉందనుకోండి కింద డోర్కి అన్నిటికి ఆ ఫ్యాన్లు అయితే పంపిస్తూ ఉంటాయి. దానివల్ల ఈవెల్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కూలింగ్ అనేది, ఎక్కువ కూలింగ్ అనేది రాదు, సో గడ్డలు కట్టవు, ఫ్రీగా ఫ్రెష్గా ఉంటుంది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది. సో సైడ్ బై సైడ్ కూడా అంతే ఈక్వల్గానే ఉంటుంది. సో మీకు ఇలా అయితే ఉంటుంది, ఫాస్ట్ ఫ్రీ కూలింగ్ అయితే అన్నిట్లో ఉంటాయి, సింగిల్ డోర్లో ఒకటే మీకు డైరెక్ట్ కూల్ అయితే ఉంటుంది. ఏది బెస్ట్ అంటే దానికి తగ్గదైతే వాళ్ళు ఇచ్చారు, డబుల్ డోర్కి ఫాస్ట్ ఫ్రీ టెక్నాలజీ ఇచ్చారు, సింగిల్ డోర్కి డైరెక్ట్ కూల్ టెక్నాలజీ అయితే ఇచ్చారు. రెండింటికి పెద్ద కంపారిజన్ అయితే ఏం చేయవలేదు, రెండు బాగానే ఉంటాయి. నెక్స్ట్ హార్ట్ ఆఫ్ ద కంప్రెసర్ చూద్దాం. హార్ట్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ వచ్చి కంప్రెసరే, ఇది లేకపోతే అది పనే చేయదు, దానివల్ల ఉపయోగమే లేదు. దీంట్లో నేను చెప్పింది అయితే తీసుకోండి, కంప్రెసర్లోకి వచ్చేకాడికి నాన్ ఇన్వర్టర్ అని ఉంటుంది, ఇన్వర్టర్ అని ఉంటుంది. సో మీకు అర్థం అవ్వాలి నాన్ ఇన్వర్టర్ ఇన్వర్టర్ అయితే అంటున్నా. సో నాన్ ఇన్వర్టర్కి వచ్చేకాడికి ఇది, దీనివల్ల డిసడ్వాంటేజెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, సో అండ్ నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే వైబ్రేషన్స్ అనేవి ఫ్రిడ్జ్లో ఎక్కువ ఉంటాయి, అది ఫ్రిడ్జ్ ఆన్లో ఉందని అయితే మనం అయితే ఈజీగా నోటీస్ చేయొచ్చు ఏదైతే నాన్ ఇన్వర్టర్ ఉంటుందో. ఇన్వర్టర్కి వచ్చేకాడికి నాయిస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, కరెంట్ బిల్ అనేది తక్కువ ఉంటుంది. ప్రైజెస్ గురించి చూస్తే నాన్ ఇన్వర్టర్కి ప్రైజెస్ తక్కువ ఉంటాయి, ఇన్వర్టర్కి ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇన్వర్టర్ తీసుకుంటే మనం ఫ్యూచర్లో కరెంటు బిల్ సేవ్ చేయొచ్చు. అదే నాన్ ఇన్వర్టర్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు తక్కువే వస్తుంది, ఫ్యూచర్లో కరెంటు బిల్ అనేది మనం చెప్పలేం, మాటల్లో అలా ఉంటుంది. అందుకే ఇన్వర్టర్ మోడల్నే మీరు కంప్రెసర్, ఇన్వర్టర్ ఉంటేనే తీసుకోండి. నెక్స్ట్ వచ్చి డిజిటల్ ఉంటుంది, డబ్బు ఉండే వాళ్ళు డిజిటల్కి వెళ్ళిపోండి, మా చెప్పకుండా డిజిటల్ అయితే తీసుకోవచ్చు. డిజిటల్ ఇన్వర్టర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో దీనికి అడ్వాంటేజ్డ్గా తయారు చేసింది డిజిటల్ ఇన్వర్టర్. సో ఈ మూడిట్లో మీకు ఇన్వర్టర్నా డిజిటల్ అనేది తీసుకోండి, నాన్ ఇన్వర్టర్ అయితే పక్కన పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్స్ గురించి అయితే చూద్దాం. ఫ్యూచర్స్ వచ్చి లాస్ట్లో మాట్లాడతా, ఇవన్నీ చెప్పేసిన తర్వాత లాస్ట్లో అయితే ఫ్యూచర్స్ గురించి అయితే మాట్లాడతాం ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎవరన్నా లైక్ చేయనట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ రీచ్ అవుతుంది మన వీడియో. నెక్స్ట్ విషయానికి వస్తే స్టార్ రేటింగ్ చూసుకోవాలి, కరెంట్ బిల్ తగ్గుతుంది అని అయితే అంటారు. 5 స్టార్ అయితే అబ్బా కరెంట్ బిల్ తగ్గిపోతుంది, 4 స్టార్ లేదా 1 స్టార్ అనుకుంటూ పోయేమో కరెంటు బిల్ వచ్చేస్తుందని అయితే అంటా ఉంటారు చాలామంది. అదైతే ఫ్రిడ్జెస్లో అంత లెవెల్కి అయితే కాదు, ఎందుకంటే మీకు ఫ్రిడ్జెస్లో 3 స్టార్ ఉంటుంది, 4 స్టార్ ఉంటుంది, 5 స్టార్ ఉంటుంది. 2 స్టార్ని 1 స్టార్ని ఫ్రిడ్జెస్లో స్కిప్ చేసేసి 3 స్టార్ తీసుకోవచ్చు, 4 స్టార్ తీసుకోవచ్చు, 5 స్టార్ తీసుకోవచ్చు. కొన్ని ఫ్రిడ్జెస్లో మాకు 3 స్టారే ఉంటుంది, 4 స్టార్ 5 స్టార్ కూడా ఉండదు, ఎందుకంటే అంత కరెంటు బిల్ అయితే ఫ్రిడ్జ్లో తగ్గించలేరు, మినిమం కరెంటు బిల్ అయితే వస్తుంది కాబట్టి గవర్నమెంట్ దాన్ని అలో చేయలేదు. సో 3 స్టార్ ఉంటుంది, 4 స్టార్ ఉంటుంది, 5 స్టార్ ఉంటుంది. 2 స్టార్కి 1 స్టార్కి పోకుండా మీరు ఏదైనా తీసుకోండి, మీ బడ్జెట్ని బట్టి మీరైతే స్టార్ రేటింగ్ అయితే చూస్ చేసుకోండి.
ఇది స్టార్ రేటింగ్ విషయానికి వస్తే. నెక్స్ట్ వారంటీ చూసుకోండి ఫ్రెండ్స్. వారంటీ విషయానికి వస్తే 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ అయితే పెద్ద బోర్డు అయితే రాసుంటారు ఫ్రిడ్జ్ మీద, అది కంపల్సరీ ప్రతి ఫ్రిడ్జ్ మీద ఉండాలి, ఉండకపోతే ఆ ఫ్రిడ్జ్ని అయితే తీసి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యూచర్స్ మీద డిస్కౌంట్ అయితే, డిస్కౌంట్ అంటే వారంటీ అయితే ఉండాలి, అది 1 ఇయర్ ఉందా, 2 ఇయర్స్ ఉందా, 3 ఇయర్స్ ఉందా, ఏది ఎక్కువ ఉంటే దాని మీద పడిపోండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి స్టెప్లైజర్ ఫ్రీ అని అయితే ఉంటుంది. స్టెప్లైజర్ ఫ్రీ ఉన్న ఇన్వర్టర్ని మ్యాక్సిమం చూస్ చేసుకోండి. స్టెప్లైజర్ మనం పెట్టుకున్నా కూడా ఆ స్టెప్లైజర్ ఉంటుంది, ఈ స్టెప్లైజర్ ఉంటుంది. ఇన్వర్టర్ మోడల్లో మీకు స్టెప్లైజర్ అయితే పెట్టబడలేదు, స్టెప్లైజర్ లేనిది అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక పాయింట్ మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ ఎన్ని చెప్పావు బాగానే ఉంది, ఏ ఫ్రిడ్జ్ తీసుకోవాలో కూడా నువ్వే చెప్పు అని అయితే అడుగుతూ ఉంటారు చాలామంది. సో నా ఒపీనియన్ ప్రకారం చెప్పాలి అంటే ఎల్జీ, సామ్సంగ్, వర్పూల్ అండ్ హ్యారియర్ ఫ్రెండ్స్. సో ఇది నా ఒపీనియనే, ఈ బ్రాండ్స్ నా పర్సనల్ చాయిస్ అంతే. దీనికంటే తో బ్రాండ్లు ఉన్నాయి, తక్కువ బ్రాండ్లు ఉన్నాయి, సో చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి, అవి గురించి అయితే మాట్లాడట్లేదు నేను. సో నేను ఇంకొక వర్డ్ కూడా వాడచ్చు, అలాంటివేం మాడకుండా నా చాయిస్ ప్రకారం ఎల్జీ బాగుంటుంది, సామ్సంగ్ బాగుంటుంది, హ్యారియర్ బాగుంటుంది అండ్ వర్పూల్ అయితే బాగుంటుంది. ఎందుకు ఈ కంపెనీస్ చెప్తున్నానంటే నేను చూశాను ఎల్జీ వచ్చేసి, నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో ఎల్జీ ఫ్రిడ్జ్ అయితే ఉంది, రీసెంట్గా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే ఉంది మాకు ఎప్పటి నుంచో, సింగిల్ డోర్ అయితే అప్గ్రేడ్ చేసి డబుల్ డోర్ అయితే తీసుకున్నాం, అది సరిపోవట్లేదు మాకు అనేసి తీసుకున్నాం. మేము 8 మెంబర్స్ అయితే ఉంటాం మా హౌస్లో, సరిపోవట్లేదనైతే డబుల్ డోర్కి అయితే వెళ్ళాం. మాకు సరిపోతుంది అనుకోండి, సో ఆ ఫ్రిడ్జ్ పోయింది పోలేదు, కరెంటు బిల్ అనేది ఎక్కువ వస్తుంది అనేసి, అది ఎప్పుడుదో కదా మేము పుట్టినప్పుడు ఎప్పుడుదో, సో అందుకనేసి అది కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని అయితే అప్గ్రేడ్ చేసాం. అంతే, ఆ ఫ్రిడ్జ్ అయితే ఇంకా పనిచేస్తుంది, దాంట్లో ఒక్క కంప్లైంట్ కూడా లేదు ఇంతవరకు, ఒక్క రిపేర్ కూడా మా ఫ్రిడ్జ్లో నోటీస్ చేయలేదు మేము. అలాంటి ఫ్రిడ్జ్ ఎల్జీ, అందుకని అయితే ఎల్జీ రికమెండ్ చేస్తున్నా. అలా ఉంటుంది ఫ్రెండ్స్, బ్రాండెడ్ అంటే అలా ఉంటుంది. సో నెక్స్ట్ మా ఫ్రెండ్స్ సర్కిల్లో సామ్సంగ్ అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, సామ్సంగ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వర్పూల్ కూడా మా బ్రదర్ అయితే రీసెంట్గా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయితే పర్చేస్ చేశాడు, ఆ ఫ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందని అయితే నేను ఎత్తి విన్నా, అందుకని ఈ బ్రాండ్సే సజెస్ట్ చేసిన. సో చాలా బ్రాండ్స్ కూడా ఉన్నాయి, అది మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మీకు సజెస్ట్ చేయకూడదు అని అయితే నా ఒపీనియన్. బాగుండేటివి మీరు చెప్తే తీసుకోగలుగుతారు, మళ్ళీ నా మీద వేయకూడదు కదా, అందుకని మీకు మంచి బ్రాండ్స్ అయితే చెప్పాను. నెక్స్ట్ విషయానికి వస్తే సర్వీస్ చూసుకోవాలి. ఇప్పుడు బ్రాండ్ అయితే చెప్పా, దాంట్లో సర్వీస్ ఉన్నదైతే చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన బ్రాండ్స్లో మీ సర్కిల్లో ఏ సర్వీస్ ఉందో చూసుకోండి. ఇప్పుడు మీ పక్క, ఇప్పుడు పోల్చుకోండి పక్కన వాళ్ళతో. ఇప్పుడు మా ముందు ఇంట్లో ఎల్జీ వాడుతున్నారు, సో మనం కూడా ఎల్జీ తీసుకుందాం అంటే వాళ్ళు సర్వీస్ బాగుంది, మాకు బాగా సర్వీస్, ఎప్పుడంటే రిపేర్లు వచ్చినా మీరు వచ్చి వాళ్ళు వచ్చి చేయాలి, మీరు ఎత్తుకుపోయి కూడా చేసుకోకూడదు, అలా ఉంటుంది. మీ సర్వీస్ మీ ఏరియాలో ఏది కంపెనీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో ఆ కంపెనీని తీసుకోండి. ఇప్పుడు పక్కన వాళ్ళు అడగండి, పక్కన వాళ్ళ మాటలు అయితే వినండి, అంతేగాని ముందే వినేసి వాళ్ళు ఏది తీసుకున్నారో అదైతే తీసుకోకూడదు. ఈ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కంపెనీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఆ బ్రాండ్కి అయితే మీరు వెళ్ళొచ్చు నేను చెప్పిన బ్రాండ్స్లో. నా ఒపీనియన్ అనేది మీ బ్రాండ్స్ కూడా ఉంటాయి, మీరు ఎప్పటి నుంచో వాడుతున్న బ్రాండ్స్, అలాంటి బ్రాండ్స్ కూడా మీరైతే వాడుకోవచ్చు, చూసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఒపీనియన్ అయితే. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి అయితే, విషయానికి వస్తే నేను 3 ఫీచర్స్ అయితే చెప్తా, చాలా ఉంటాయి కానీ ఆ బడ్జెట్ పెరిగే కొంది ఆ ఫీచర్స్ అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో మెయిన్లీ ఉండాల్సిన ఫీచర్స్ అయితే చెప్తా. ఫస్ట్లీ వచ్చేసి మీకు అడ్జస్టబుల్ షెల్ఫ్స్ అయితే ప్రతి ఫ్రిడ్జ్లో ఉండాలి, అంటే మీకు ర్యాక్స్ అనేవి ఉంటాయి, గ్లాస్ ఉంటుంది, ప్రతి ఫ్రిడ్జ్లో గ్లాసే ఉంటుంది అనుకోండి. సో గ్లాస్ ఉండేవి తీసుకోండి, అడ్జస్టబుల్ షెల్ఫ్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడన్నా మీకు పెద్ద పెద్ద ఏదైనా వస్తువులు పెట్టాలనుకోండి, ఆ షెల్ఫ్స్ అనేవి మీరు తీసి పైన వేసుకోవచ్చు, కింద వేసుకోవచ్చు, అలా యూజ్ చేసుకోవచ్చు అడ్జస్టబుల్ షెల్ఫ్స్. ఆ ఫ్యూచర్ ఉండేటట్టు చూసుకోండి. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళు మీరు ఆగండి, కన్వర్టబుల్ మోడల్ అనే ఒకటైతే ఉంటుంది, దీన్నే తీసుకోండి. ఖచ్చితంగా కన్వర్టబుల్ మోడల్ లేకపోతే మీరు ఆ ఫ్రిడ్జ్ని స్కిప్ చేసేయచ్చు, కన్వర్టబుల్ మోడల్ ఉంటేనే తీసుకోండి ఫ్రెండ్స్. కన్వర్టబుల్ మోడల్ ఎందుకు తీసుకోమన్నానంటే, ఏదైతే ఫ్రిడ్జ్ ఉంటుందో పైన ఫ్రీజర్ వదిలేసి ఫ్రిడ్జ్ ఉంటుందో ఆ ఫ్రిడ్జే మీకు ఫ్రీజర్ లాగా పనిచేస్తుంది. సో అప్పుడు స్పేస్ మీకు పెరుగుతుంది, పైన పెట్టుకోవచ్చు కింద పెట్టుకోవచ్చు. సో లేదు మాకు ఫ్రీజరు ఫ్రిడ్జే ఉండాలనుకుంటే దాంట్లో పైన గడ్డలు కడతా ఉంటాయి, దాంట్లో పెడితే గడ్డలు కట్టేస్తాయి కానీ కింద పెడితే గడ్డలు కట్టవు, ఆ టెక్నాలజీ పైన కూడా దొరుకుతుంది. సో అందుకే కన్వర్టబుల్ మోడల్ ఉన్న ఫ్రిడ్జ్ని అయితే డబుల్ డోర్ ఫ్రిడ్జ్లోనే ఉంటుంది, దాన్ని అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ జెల్ టెక్నాలజీ అయితేనే ఉంది. ఇదైతే ఎవరికైతే పవర్ కట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, అంటే కరెంటు పోయి గంటలు గంటలుగా రాకుండా ఉంటుందో, వాళ్ళకైతే కూలింగ్ జెల్ టెక్నాలజీ ఉన్న ఇదైతే ఫ్రిడ్జ్ అయితే తీసుకోవచ్చు. ఆ కూలింగ్ అనేది ఎక్కువసేపు మీ ఫ్రిడ్జ్లో నిలబడేదానికి ఈ టెక్నాలజీ అయితే పనికొస్తుంది ఫ్రెండ్స్. సో ఈ టెక్నాలజీ అయితే ఇంకా పెరుగుతా పోయే కొద్ది ఇంకా చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటాయి.
బడ్జెట్ పెడితే ఆ ఫ్యూచర్స్ అనేది వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఇవి మ్యాండేటరీ చూసుకోమని అయితే చెప్తున్నా, ఈ ఫ్యూచర్స్ అయితే చూసుకోండి, తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా వీడియో అయితే. ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి, ఎవరికన్నా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని షేర్ చేస్తేనే అందరికీ తెలుస్తుంది, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా పక్కన వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్లో వాట్సాప్ గ్రూప్స్లో. ఇప్పుడు ఎవరు వాట్సాప్ వాడకుండా ఉన్నారు, అందరూ వాట్సాప్ వాడుతున్నారు, ఖచ్చితంగా షేర్ చేయండి, మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్.